भगवते ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय హరే కృష్ణ, అందరికి స్వాగతం అండి. ఈరోజు మనము మ్యూట్ చేస్తారా మాతాజీ? అందరూ కళావతి మాతాజీ, నేను మిమ్మల్ని కోహోస్ట్ చేశాను. ఓకే, 11 శ్లోకాలు చదువుకున్నామండి అధ్యాయం 2లో. సో అగ్నిద్రుడు గురించి చదువుకుంటున్నాము. అగ్నిద్రుడు వచ్చేసి ప్రియవ్రతుడి కొడుకు. సో ప్రియవ్రతుడు అగ్నిద్రుడికి రాజ్యాన్ని అప్పచెప్పారు. అయితే అగ్నిద్రుడికి పుత్రుడు కావాలి అనేటువంటి కోరికతోటి తపస్సు చేయడానికి వెళ్ళారు. సో అది కూడా బ్రహ్మదేవుడిని ఉద్దేశించి తపస్సు చేయాలి అని అనుకున్నారు. బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి ఒక అప్సరసను పంపించడం అనేది జరిగింది, తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి. సో సగం కళ్ళు మూసుకొని చేసేటువంటి ధ్యానం చేసేటువంటి వ్యక్తికి అప్సరస వచ్చినటువంటి విషయం అర్థమైంది. సో ఆ అప్సరస అక్కడ ఆమె కాలి లేక చేతులు కి ఉన్నటువంటి గాజుల శబ్దంతో మళ్ళీ ఆమెను చూడడం, ఆ హాఫ్ మాత్రం ఆ శబ్దం అనేటువంటిది చెవుల ద్వారా గ్రహించాడు. సో సగమే మూసుకున్నటువంటి కళ్ళతోటి ఆయన ఇక్కడికి ఒకళ్ళు వచ్చారు అనేటువంటి విషయాన్ని గమనించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆయన వెంటనే కళ్ళు తెరిచి ఆమెను చూసి మాట్లాడుతున్నారు. సో ఆమె గురించి చాలా గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారు. ఒక అబ్బాయిని అనుకుని మాట్లాడుతున్నారు, ఆమెను చూసి ఒక అబ్బాయి అనుకుని మాట్లాడుతున్నారు, ఒక ముని అనుకుని మాట్లాడుతున్నారు. సో ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. సో ఎంత గొప్పగా ఉన్నది ఆమె, ఎంత ఆకర్షణీయంగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. సో తర్వాత 11 శ్లోకాలు అలా కంప్లీట్ చేసుకున్నామండి. 15 శ్లోకంలో ఈరోజు చూద్దాం. లోకం ప్రదర్శయ సుహృత్తమ తాపకం మే. లోకం ప్రదర్శయ సుహృత్తమ తాపకం మే. యత్ర యయిత్తం ఉరసావ యవాన పూర్వౌ. యత్ర యయిత్తం ఉరసావ యవాన పూర్వౌ. అస్మద్విధస్యాం బహ్వద్భుతం సరసరాసుధాధివక్త్రే. అన్నపూర్ణ మాతాజీ చదువుతారా? రెండు వరకే కదా అమ్మా ప్రభుజీ. నిన్న శ్లోకం అండి, నేను నిన్న శ్లోక నంబర్ చెప్పండి ప్రభుజీ. 12 మాతాజీ, 2వ అధ్యాయం 12వ శ్లోకం. ఓకే ప్రభుజీ, చదువుతానండి. లోకం ప్రదర్శయ సుహృత్తమ తాపకం. తాత్పర్యం చదవండి ప్రభుజీ, తాత్పర్యం చదవండి మాతాజీ. తాత్పర్యం ఓకే. మిత్రవర, నీ నివాస స్థానమును ఒక మారు చూపగలవా? ఉన్నతమగు స్థానముల వంటి అద్భుతమగు దేహ లక్షణములను ఆ ప్రాంత వాసులు ఎట్లు పొందగలిగిరో నేను ఊహింపజాలకున్నాను. అవి నా వంటి వారి కన్నులను మనస్సును కలతపరచగలవు. ఆ ప్రాంత వాసుల మధురమగు వాక్కు దరహాసమును బట్టి వారి నోటి యందు అమృతమున్నదని నేను తలతును. ఓకే, ఏ ప్రాంతంలో అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు అందంగా ఉంటారు. సో వాళ్ళు అది ఓకే. సో ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ప్రాంతాన్ని బట్టి, అంటే ఇప్పుడు చూస్తే సౌత్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇంకా మనం వేరే కంట్రీస్కి వెళ్తే ఇంకొక రకంగా ఉంటారు, బోర్డర్స్ లో ఉండే వాళ్ళని చూస్తే ఇంకొక రకమైనటువంటి అందం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి అందం అనేటువంటిది వస్తుంది అన్నమాట. అయితే మీకు ఉన్నటువంటి అందాన్ని చూస్తే
అసలు ఏ ప్రాంతానికి చెందినటువంటి దానివి, ఏ ప్రాంత పోళ్ళు ఇంత అందంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు అన్నమాట. చదువు భాష్యమ శైల ప్రభాస్ శైల ప్రభాస్కి జై. ఇంకను విమోహితుడై ఉన్నట్టి ఆగ్నేయుడు ఆ బ్రాహ్మణ యువకుని నివాస స్థానమును చూడగోరెను. అచట వారందరూ ఎత్తైన స్థలములను కలిగి ఉండ వచ్చునని అతని భావన. అటువంటి ఆకర్షణీయ మగు లక్షణములు తీవ్రమగు తపోఫలముననే కలిగి ఉండవచ్చునని అతడు తలచెను. తనను ఆ ప్రాంతమునకు తీసుకుపోవటను ఆమె నిరాకరించని విధముగా ఆగ్నేయుడు సుహృత్తమ అని బోధించెను సంబోధించెను. ఆ యువతి యొక్క ఎత్తైన స్థనముల చేతనే గాక ఆమె మధురమగు వాక్కు చేతను ఆగ్నేయుడు విమోహితుడయ్యను. ఆమె నోటి నుండి అమృతము ప్రవహించుచున్నట్లుగా తోచుటచే అతడు అమిత విస్మితుడయ్యను. హరే కృష్ణ ప్రభు. సో ఆమె తోటి మాట్లాడేటువంటి విధానం కూడా చూడండి, ఆమె ఏదైనా సరే అడిగితే కన్విన్స్ అయ్యే విధంగా, చెప్తే ఒప్పుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఆమె పొగిడినట్టుగా మాట్లాడుతున్నారు, పొగిడినట్టు మాట్లాడితే ఇంకా నో అనదనమాట. సో ఇప్పుడు నువ్వు ఏ ప్రాంతానికి చెందిన దానివి అనడానికి ఆమె అందాన్ని వర్ణించడమే కాకుండా ఆమె మాట కూడా, నీ మాట కూడా నేను ఆకర్షితుడవుతున్నాను, నీ మాట కూడా నన్ను ఆకర్షితుడిని చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట. అందుకనే నువ్వు నన్ను నీ ప్రాంతానికి తీసుకువెళ్ళు అని చెప్పేసి, నీ ప్రాంతం ఏటో ఏమిటో చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చావని. కావాత్మ వృత్తి అధనాథ విరంగవాతి ఉద్విగ్నమీనాయుగళం ద్విజ పంక్తి శోచి రాసన్న భృంగ నికరం సర ఇన్ముఖం తే ఓకే. మళ్ళీ శ్రీమత చదవండి ప్రభుజీ. చదవలేండి ప్రభుజీ, కొంచెం వాయిస్ ఇబ్బంది పెట్టి. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. మాధవి, నేను చదువుతాను గురుజీ. చదవండి మాధవి. వీడియో ఆన్ చేయాలి మాధవజీ, చదవాలి అనుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రియమిత్ర హరే కృష్ణ ప్రభుజీ. ప్రియమిత్రమా, దేహ పోషణకై నీవు ఎట్టి ఆహారమును భుజింతువు? తాంబూల చర్వణములచే నీ ముఖము నుండి సుగంధము వెలువడుచున్నది. నీవు కేవలము విష్ణు ప్రసాదమునే ఎల్లప్పుడూ భుజించునని ఇది నిరూపించుచున్నది. నిస్సందేహముగా నీవు విష్ణు కళవు కూడా అయి ఉండువు. నీ ముఖము మనోహరమగు సరస్సు వలె సుందరముగానున్నది. నీ రత్నఖచితమగు కర్ణకుండలములు నిర్నమేష నేత్రములు విష్ణు భగవాను వలె కలిగిన కరములను బ్రోలియున్నవి. నీ నయనములు చంచలమగు మత్యములను బోలి ఉన్నవి. ఈ రీతిగా రెండు మకరములు ముత్యములు ఒకే సమయమున నీ ముఖ సరోవరముగా విహరించుచున్నట్టుగా నున్నది. వాటితో పాటు నీ తెల్లని దంతపక్తి సుందరమగు హంసలను బ్రోలి ఉన్నది. విస్తరించియున్న నీ కరలు కురులు ముఖ సౌందర్యమును వెంటనంటియున్న భృంగముల వలె గుంపు వలె ఉన్నవి. ఓకే మధురి. సో మామూలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇంత అందం రాదు, గొప్ప గొప్ప భక్తులు అయితేనే వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే నీకు ఈ అందం రావాలి అని అంటే నీ పూర్వీకులు కూడా తపస్సులు చేసి ఉండాలి. మీ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళందరూ తపస్సులు చేస్తే తప్ప నీలాంటి అందగత్తులు వాళ్ళు పొందలేరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమయ్యేలా చెప్తున్నారు. తర్వాత మరి తపస్సులు చేసి యజ్ఞాలు చేసి ఇలాంటి అందగాళ్ళని పొందారు అని అంటే, ఇప్పుడు ఆ యజ్ఞాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరికి చేస్తారండి యజ్ఞం అంటే? విష్ణు భగవానుడికి. సో యజ్ఞం అనేది విష్ణు భగవానుడికి అర్పించబడుతుంది. కాబట్టి నీకు కొంతమందికి శరీరం చాలా పౌష్టిక పుష్టిగా ఉంటుంది,
అంటే వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని బట్టి వాళ్ళ శరీరంలో ఉండేటువంటి గ్లోయింగ్ కూడా ఉంటుంది. సో శాకాహారం తినేటువంటి వ్యక్తుల యొక్క శరీరం ఎక్కువగా గ్లో అవుతుంది, మాంసాహారం తినేటువంటి శరీరం కంటే కూడా శాకాహార శరీరం ఎక్కువగా గ్లో అవుతుంది. సో ఇక్కడ ప్రసాదం మాత్రమే తినేటువంటి వాళ్ళ శరీరం ఇంకా ఎక్కువ గ్లో అవుతుంది. సో నీ గ్లోని, నీ నీ అందాన్ని, నీ శరీరం, నీ యొక్క స్కిన్ ఆరోగ్యాన్ని కనుక చూస్తుంటే ఏమనిపిస్తుంది అని అంటే, నువ్వు విష్ణువు యొక్క ప్రసాదం మాత్రమే స్వీకరిస్తావు అనిపిస్తుంది అని అంటున్నారు. సో కాబట్టి వీళ్ళు విష్ణువుని పోలినటువంటి సౌందర్యాన్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. అంటే విష్ణు భగవానుడి యొక్క సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యం అనేటువంటిది చాలా గొప్ప సౌందర్యం. కాబట్టి ఇప్పుడు ఈమె సౌందర్యం కూడా బాగుంది అని చెప్పాలంటే గొప్ప సౌందర్యంతో కంపేర్ చేయాలి. అది విష్ణు భగవానుడి యొక్క సౌందర్యంతో కంపేర్ చేస్తున్నారు. ఆయనకి చేతులు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి, ఆయనకు కళ్ళు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా కళ్ళను గురించి కూడా చూడండి, నేత్రాలని కలిగినటువంటి మకరములను పోలి ఉన్నవి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అన్ని కంపేర్ చేస్తూ ఆమెకు ఉన్నటువంటి అందాన్ని పొగుడుతూ ఉన్నారనమాట. చదువు మాతాజీ. భాష్యము శ్రీ ప్రభుపాదులకి జై. విష్ణు భక్తులు కూడా విష్ణు భగవానుడి కళా విలాసములే వారు విభిన్న అంశములను పిలువబడుదురు. నానా విధములకు యజ్ఞ సామాగ్ని విష్ణువునకు అర్పింపబడుచుండును. భక్తులు ఎల్లప్పుడూ ప్రసాదమునే బుధింతురు. కనుక యజ్ఞ సామాగ్ని యొక్క సౌరభము విష్ణువు నుండియే గాక విష్ణు భక్తుల నుండి కూడా వెలువడుచుండును. భక్తులు కేవలము విష్ణు ప్రసాదమునే లేదా విష్ణు భక్తుల ప్రసాదమునే బుధింతురు. పూర్వచిత్తి యొక్క దేహానుగంధమును బట్టి ఆమె విష్ణువు యొక్క కళారూపమని ఆగ్ని ధ్రువుడు భావించను. దానితో పాటు మకరముల వంటి రత్న ఖచ్చిత కర్ణకుండలముల వలన దేహ సుగంధమునకు మత్తిల్లిన భృంగముల వంటి కేశాలాపము వలన అంశల వంటి తెల్లని దంతపత్తి వలన పూర్వచిత్తి వదనమును ధ్రువుడు కలువలు మీనములు హంసలు భృంగములతో అలంకృతమైన సుగంధమును సరస్సుతో పోల్చెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఆమె ఏ విధంగా ఆమెకు ఉన్నటువంటి అందాన్ని ఎలా పోల్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒక్క నిమిషం మాతాజీ, నాకు ఏమైనా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే మాతాజీ. సో ఇక్కడ అగ్నిద్రుడు ఆమెని పొగుడుతున్నారు. సో ఎవరికైనా సరే ఉన్నటువంటి అందమైన, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలైనా కానీ భగవంతుడు ద్వారానే ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అందుకనే వాళ్ళు భగవంతుడికి ఉన్నటువంటి శక్తులను తీసుకుంటారు, వాళ్ళలో భగవంతుడిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలను తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? ఎప్పుడైతే మనము చాలా గొప్పగా భక్తిని చేస్తామో ఇంతకు ముందు జన్మల్లో, అప్పుడు మనకి ఈ జన్మలో గొప్ప శరీరాన్ని, లేకపోతే గొప్ప అందాన్ని, లేకపోతే గొప్ప కళలని, లేకపోతే గొప్ప శక్తి సామర్థ్యాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి తీసుకున్నాయి మనము. కాబట్టి ఇక్కడ నీకు ఉన్నటువంటి అందం కూడా నువ్వు విష్ణువు నుంచి తీసుకున్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. విష్ణు భగవానుడి యొక్క కళా విలాసములే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా నీకు ఇలాంటిది రావాలి అని అంటే, ఇంత అందం రావాలన్నా లేకపోతే ఇంత గ్లోయింగ్ రావాలన్నా కానీ శరీరంలో నీకు, నువ్వు బహుశా విష్ణువు యొక్క భక్తురాలు అయి ఉంటావు, అందుకని నీకు ఇలా నీకు ఇంత అందంగా ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. యౌసౌ త్వయా కర సరోజ హత పతంగో. భ్రమత
ముక్తం నతే స్మరసి వక్ర జటావరుదం కష్టో అనిలో హారతి లంపట ఏషని ఏషనీవీం ఉమాపతి ప్రభు చదువుతారా? ఓం నమో వాసుదేవాయ. నా మనసు ఇదివరకే చంచలమై ఉన్నది, ఇప్పుడు నీ కరకములచే కందుక క్రీడ స్వల్పుచు నా నేత్రములను కూడా నీవు కలోలపరుచుచున్నావు. నల్లని కేశ కలాపము విడబడినప్పటికీ నీవు గమనించుటలేదు. నీవు దానిని ముడివేసుకొని కొనినావా ఏమి? పరమ కుటీలమైన వాయువు లంపటిని వలె నీ వస్త్రములు తొలగింప యత్నించుచున్నది, నీ వది గమనించితివా? సో ఆయనకి ఆయన ఏ విధంగా ఆమె అందానికి ప్రభావితులయ్యాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. నా మనసే ఇప్పుడు స్థిరంగా లేదు. గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి చూసారా, ఒకవేళ తపస్సు యొక్క లక్ష్యం గనక ముక్తి కాకపోతే, తపస్సు యొక్క లక్ష్యం గనక భౌతిక కోరికలు అయిపోయి ఉన్నట్లయితే, తపస్సు భగవంతుడికి ఉద్దేశించినటువంటిది కాకపోతే, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి గనక కాకపోయి ఉన్నట్లయితే, మన మనసు స్థిమితంగా ఉండదు, మన మనసులో స్థిరత్వం అనేటువంటిది రాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, భౌతికమైనటువంటి అందాలు, భౌతికమైనటువంటి విషయాలు కూడా ఆయన్ని, ఆయన మనస్సుని, మామూలుగా తపస్సు ఎందుకు చేస్తారండి, మెడిటేషన్ ఎందుకు చేస్తాం మనము? మనం మెడిటేషను మనసుని స్థిరంగా చేయటం కోసం చేస్తాము. కానీ మరి ఆ మెడిటేషన్ వల్ల మరి ఈయన ఏమైనా స్థిరత్వాన్ని పొందాడా? పొందలేదు. ఎందుకు ఈయనకు ఉన్నటువంటి ఆ అస్థిరత, మనసుకు ఉన్నటువంటి అస్థిరత అని అంటే, ఆయనకి భౌతికమైనటువంటి కల్మషాలు ఉన్నాయి కాబట్టి, భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి. ఆయన చేస్తున్నటువంటి ధ్యానం యొక్క లక్ష్యం దేవాది దేవుడు కాదు కాబట్టి. ఒకవేళ ధ్యానం యొక్క లక్ష్యం దేవాది దేవుడు అయినట్లయితే కాక ఆయనకి ఈ మనసు స్థిమితం అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేది. భక్తి యోగంలో ఉంటే మనసు స్థిమితంగా ఉంటుంది తప్ప, ఇలాంటి యోగ ప్రక్రియల ద్వారా నువ్వు ఎంత సాధన చేసినా, దేవీ దేవతల కోసం కనుక సాధన చేసినట్లయితే మనసులో ఆ స్థిరత్వం అనేటువంటిది రాదు. చదండి. పూర్వ చిత్తి తన చేతితో కందుక క్రీడ స్వల్పుచుండెను, ఆ కందుకము ఆమె కరకమలములో మరి యొక్క కమలము వలె గోచరించును. ఆ క్రీడ యందలి చలనము వలన ఆమె కేశ కలాపము విడివడెను. పోకముడి సడిలిపోయి కుటిలమైన వాయువు ఆమెను నగ్నముగా నిలువలెనని యత్నించుచుండెను. అయినప్పటికీ ఆమె జుట్టును ముడివేసుకొనవలనని గాని, వస్త్రమును సరిచేసుకొనవలనని గాని ప్రయత్నించలేదు. అగ్నిధ్రుడు ఆమె నగ్న సౌందర్యమును చూడ యత్నించగా అతని కన్నులు ఆమె చలనములచే మరింత చంచలమయ్యను. రూపం తపోధన తపశ్చరతాం తపోగ్నుం ఏతత్తు కేన తపసా భవతోపలబ్ధం. చర్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం. ఇం వా ప్రసీదతి సవై భవ భావనో మే. హరే కృష్ణ ప్రభుజీ. సపోధనుడా, ఇతరుల తపస్సును భగ్నమునర్చగలిగిన ఈ అద్భుతమైన సౌందర్యము నీకెతడు సంప్రాప్తించినది. ఈ కళను నీవెతడు నేర్చితివి మిత్రమా. ఈ సౌందర్యమును పొందుటకు నీవెట్టి తపమును ఆచరించితివి. తపో నిర్వహణను నందు నీవు నాతో జతకూడవలనని నేను కోరుతున్నాను. విశ్వసృష్టి కర్తయగు బ్రహ్మదేవుడు నా ఎడ ప్రసన్నుడై నా భార్యగా నగుటకు నిన్ను పంపి ఉండవచ్చును. ఓకే,
సో నిన్నే బ్రహ్మదేవుడు నా దగ్గరికే పంపించుంటాడు, అసలు నీకు ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఈ కళ ఎలా వచ్చింది అంటే ఆమె చేస్తున్నటువంటి హావభావాలు, ఆమె చేస్తున్నటువంటి బాడీ లాంగ్వేజ్ అవి కూడా ఆయన ఆకర్షిస్తున్నాయి. సో ఇది కూడా ఒక కళ అనమాట. అంటే ఒక స్త్రీ తన అందంతోనే కాదు, తన మాటలతోటి ఆకర్షించగలగాల, తన తన కళ్ళతోటి ఆకర్షించగలగాల, తను నడుస్తుంటే నడకతోటి ఆకర్షించగలగాలి, తన శరీరంలో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి కూడా ఆకర్షించగలగాలి. సో ఇదంతా కూడా ఒక కళ. సో నీకు ఆ కళ ఉంది, ఈ కళ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. సో ఇలాంటి కళలు పొందాలి అంటే బహుశా తపస్సులు చేస్తే తప్ప ఇలాంటి కళలు రావు. నువ్వు నువ్వు ఎలాంటి తపస్సు చేసి నువ్వు ఈ కళను పొందావు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అంటే ఆమెని ఎంతగా పొగడాలో అంతగా పొగిడేస్తున్నాడు అనమాట. సో బహుశా నిన్ను స్వయంగా సృష్టించినటువంటి బ్రహ్మదేవుడే పంపించాడేమో నా కోసం, నాకు భార్య కావాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన యొక్క కోరికను బయటపెట్టడం అనేటువంటిది జరిగింది. చదవండి ప్రభుజీ. భాష్యము. పూర్వచిత్తి యొక్క అపూర్వ సౌందర్యమును అగ్నిధ్రుడు కొనియాడెను. అట్టి అద్వితీయమగు సౌందర్యమును గాంచి అతడు నిస్సందేహముగా ఆశ్చర్యచకితుడు అయ్యను. అది తప్పక పూర్వ తపోఫలమే అయి ఉండవలెను. కనుకనే ఇతరుల తపస్సును భగ్నమున వచ్చుటకే అట్టి సౌందర్యం పొందితివాయని ఆమెను అతడు ప్రశ్నించాను. విశ్వసృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడు మిగుల ప్రసన్నుడై భార్యగా ఆమెను తన చెంతకు పంపి ఉండవచ్చునని అతడు భావించాను. కనుకనే తనను సతిగా చేపట్టుమని అంతటా గృహస్థ జీవనమున వారు కలిసి తపమాచరించవచ్చునని అతడు పూర్వచిత్తిని అర్థించాను. అనగా భార్యాభర్త ఇరువురును ఒకే ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో ఉన్నతో సుగుణవతకు భార్య గృహస్థాశ్రమమున తపో నిర్వహణ యందు భర్తకు తోడ్పడగలదు. ఆధ్యాత్మిక అవగాహన లేనిచో వారిరువురూ సమాన స్థితిలో నిలవజాలరు. విశ్వ సృష్టికర్త యొక్క బ్రహ్మదేవునికి చక్కని ప్రజాదృష్టి అందే అభిరుచి ఉండును. కనుక అతడు ప్రసన్నుడు కానిదే తగిన భార్యను ఎవరినూ పొందజాలడు. తత్కారణమనే వివాహ కార్యములందు బ్రహ్మదేవుని అర్చనము జరుగుతుండును. ఈనాటికి నీ భారతదేశమున బ్రహ్మదేవుని చిత్రము కలిగిన పెళ్లి శుభలేఖను వాడటం జరుగుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో బ్రహ్మదేవుడే అంత గొప్పగా సృష్టిస్తాడు కాబట్టి బ్రహ్మదేవుడు వివాహ కార్యాల్లో బ్రహ్మ శుభలేఖల మీద కూడా బ్రహ్మదేవుడి యొక్క ఫోటో వేయటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారన్నమాట. సో ఇలాంటి అందాన్ని పొందాలి అంటే పూర్వజన్మలో ఎంతో తపస్సు చేసుకుంటే తప్ప ఇలాంటిది రాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అందుకనే నీకు ఇంత అందం వచ్చింది కాబట్టి నువ్వేదో జన్మలో గొప్ప తపస్సు చేసి ఉండవచ్చు, అందుకని నువ్వు సంతృప్తి నువ్వు ఇంత అందంగా ఉన్నావు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొకటి, బ్రహ్మదేవుడే నిన్ను నా దగ్గరికి పంపించారు, నన్ను వివాహం చేసుకోమని చెప్పేసి పంపించేశారు, సో నన్ను భర్తగా పొందు అనేటువంటి విషయాన్ని ఈయన ఇండైరెక్ట్గా చెప్పేశారు. అంటే ఈయన తపస్సుతో కూడా బ్రహ్మదేవుడు మెచ్చినట్లు అక్కడ అనిపిస్తుంది. అందుకనే ఈయన కోసం ఈయన ఏ కోరికతో అయితే తపస్సు చేస్తున్నారో ఆ కోరిక ఫలించింది, ఒకవేళ కనుక ఈమె ఆయన్ని వివాహం చేసుకోవడానికి కనుక ఒప్పుకున్నట్లయితే. నత్వాం త్యజామి దయితం ద్విజదేవ దత్తం. యస్మిన్ మనో దృఘపి నోన వియాతి లగ్నం. తాం చారు శృంగర్హసి నేతు మనువ్రతం తే. చిత్తం యతః ప్రతి సరస్తు శివః సచివ్యః. హరే కృష్ణ. ద్విజదేవుడగు బ్రహ్మ పరమ కరుణతో నిన్ను నా కొసగినాడు, కనుకనే నేను నిన్ను కలుసుకునుట తటస్సించినది. నా మనస్సు దృష్టి నీయందే లగ్నమై మరలకున్నది, కనుక నీ సాంగత్యమును నేను వేడగోరను. ఓ చారుశృంగి, నేను నీ అనుచరుడను, నీకు ఇష్టమున్న చోటికి నన్ను గొనిపోము, నీ సకులు కూడా నన్ను అనుసరింతురుగాక. ఓకే.
సో సో ఈయన ప్రపోజ్ చేసేస్తున్నారు అనమాట, నన్ను వివాహం చేసుకో. సో బ్రహ్మదేవుడు కూడా నిన్ను నా కోసమే పంపించారు కాబట్టి నీ సాంగత్యం అనేటువంటిది నాకు కావాలి, నన్ను నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళు, ఒకవేళ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళను కూడా నాతో పాటు తీసుకెళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే చదవండి. భాష్యం. అగ్నిద్రుడు ఇప్పుడు తన బలహీనతను నిర్మోహమాటముగా ఒప్పుకొనుచున్నాడు. అతడు పూర్వచిత్తి ఎడ మిగుల ఆకర్షితుడైనాడు, కనుకనే నాతో నీకెట్టి పని లేదు అని ఆమె పలుకక మునిపే ఆమెతో జత కూడా కోరేడి. తన వాంఛితమును అతడు వెల్లడించను. అగ్నిద్రుడు ఎంత ఆకర్షితుడయ్యనగా ఆమె సాంగత్యమున అతడు స్వర్గ నరకములలో ఎచ్చట కేగుటకైనను సిద్ధపడెను. కామతరుడై మైథున సుఖ ప్రభావమునకు లోనైన వాడు ఎటువంటి జంకు లేకుండా శ్రీపాదక్రాంతుడగును. శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున వ్యాఖ్యానించుచు ఉన్మత్తుడై సరస సల్లాపములలో నిమగ్నుడైన వాడు ఏదైనాను పలకవచ్చును గాని వాస్తవమునకు అవి అర్ధరహితములే అని పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఎక్కువగా కామం కోరికలు పెరిగిపోతే వాడు ఏం మాట్లాడినా కానీ దానికి మీనింగ్ ఏమి ఉండదు. సో అలా అలాంటి ఒక భావాలలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, అవి మాట్లాడేటువంటి మాటలకి ఎలాంటి అర్థాలు ఉండవు, భౌతికంగా చూస్తే ఎలాంటి అర్థము ఉండదు. కానీ ఆమెని పొగడడం కోసం ఏదైనా మాట్లాడచ్చు. ఇంకొకటి, ఆయనకు ఉన్నటువంటి కామ కోరిక ఎంత ఎక్కువగా ఉంది అని అంటే ఆమెతోటి ఎక్కడికి వెళ్ళడానికైనా కానీ సిద్ధపడిపోయాడు. సో అప్పుడు ఇది మంచి ఇది చెడు అని కూడా ఆలోచించరు. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేది కూడా అది తప్పుగా అనిపించదు, లేదు అని అంటే తెలియని కూడా తెలియదు, అర్థం కూడా కాదు. ఒకవేళ తెలిసినా కానీ దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే కోరిక అనేటువంటిది అంత ప్రబలంగా ఉన్నప్పుడు పూర్తిగా వశమైపోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. దేని పట్ల అయితే మనము కోరికను ప్రదర్శిస్తామో దానికి మనం పూర్తిగా వశమైపోతాం. ఇప్పుడు అగ్నిద్రుడు కూడా ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఆమెకి వశుడైపోయాడు. సో ఆమె ఏం చెప్తే అది చేయడానికి, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ. వాచ ఇతి ఇతి లల నామ ఇతి లల నాను నయాతి విశారదో. గ్రామ్య వైదగ్ధ్యయా పరిభాషయా. తాం విభుధ వధూం విభుధ మతిరధి సభా జయామాస. సూర్యకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వామి పలికెను. దేవతలతో సమానముగా బుద్ధిమంత శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. దేవతలతో సమానముగా బుద్ధిమంతుడైన అగ్నిద్రుడు స్త్రీలను వశపరుచుకొనుకల నెరిగినవాడు, కనుకనే ఆ అప్సరను అతడు కామవృత వాక్కులతో ఆనందించే అభిమానమును పొందగలిగాను. భాష్యము. అగ్నిద్రుడు భక్తుడైనందున నిజమునకు భౌతిక భోగమందు ఆకర్షణ లేనివాడే, కాని ఉత్తమ సంతానమునకై భార్యను పొందగోరినందునను ఆ ప్రయోజనమునకై బ్రహ్మ పూర్వచిత్తుని పంపినందునను ఆమె అతడు తీయని మాటలతో ఆనందపరిచను. పురుషుని తీయని మాటలకు స్త్రీలు ఆకర్షితులగుదురు. అట్టి కళయందు నేర్పరైన వాడు విదగ్ధ అని పిలవబడును. సో స్త్రీలను ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అనేటువంటి విషయం అగ్నిద్రుడికి తెలుసు అని మనకు అర్థమవుతుంది అనమాట. దేవతలు కూడా స్త్రీలని ఆకర్షించగలరు. సో స్త్రీలతోటి గొప్పగా మంచిగా మాట్లాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆకర్షితులైపోతారు. సో అలాంటి ఆకర్షింపజేసేటువంటి మాటల్ని అగ్నిద్రుడు మాట్లాడేటువంటి కళని ఆయన తెలుసుకున్నాడు, అందుకనే ఆయన ఇంత గొప్పగా ఆమెని పొగుడుతూ మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. సాచ తతస్తస్య వీరయూత పతేర్బుద్ధి శీల రూపవయః.
ధార్యేణ పరాక్షిప్త మనస్తేన సహాయుత పరివత్సరోల పరివత్సరోపలక్షణం కాలం జంభూద్వీప పతినా భౌమ స్వర్గ భోగాన్ బుభుజే హరి కృష్ణ ప్రభుజీ. వీరవరుడు జంబూద్వీపపతి అయిన అగ్నిని బుద్ధి విద్య యవ్వనము సౌందర్యము శీలము ఐశ్వర్యము బౌదాదిలకు ఆకర్షితురాలే పూర్వచితి అతనితో వేలాది సంవత్సరము కలిసి జీవించి భూలోక స్వర్గలోక సౌఖ్యము అనుభవించను. భాష్యం చదివమంటారు ప్రభుజీ? చదవండి. భాష్యము. బ్రహ్మదేవుని అనుగ్రహముచే అగ్నిద్రుడు మరియు అప్సర్స యొక్క పూర్వచిత్తి యొక్క సంయోగం మిగులు అనుకూలంగా నయ్యను. ఆ విధముగా వారు భూలోక స్వర్గలోక సౌఖ్యములను వేలాది సంవత్సరములు అనుభవించిరి. సో జంబూద్వీపానికి పతి అంటే జంబూద్వీపానికి పరిపాలించేది అగ్నిద్రుడే కాబట్టి సో అగ్నిద్రుడిని జంబూద్వీప పతి అనేటువంటి విషయం అన్నారు. సో ఈయనకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఈయన భక్తుడు కూడా కాబట్టి ఈయనకి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి ప్రియవ్రత యొక్క పుత్రుడు. సో ప్రియవ్రత యొక్క పుత్రుడు ప్రియవ్రతుడు గొప్ప భక్తుడు అయినప్పుడు ఈయన కూడా భక్తుడే అయి ఉంటాడు. కానీ ఈయన పుట్టిన సమయంలో ఈయనకు అంటే వాళ్ళ తండ్రి ఒకవేళ కామవాంఛను కూడా కలిగి ఉండటం వల్ల పుట్టడం వల్ల ఈయనకి కూడా కోరికలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరిగింది. ఒక భక్తుడైనా కానీ కోరికలు కూడా ఉన్నాయి. సో కోరికలు ఉన్నప్పుడు కోరికలను తీర్చుకోవడం కోసం ఆయన బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈయనకు ఉన్నటువంటి టాలెంట్ కూడా భగవంతుడి ద్వారానే వచ్చింది. ఆ టాలెంట్ ఏంటి అని అంటే స్త్రీలతోటి చాలా గొప్పగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి నేచరు. సో ఇంత ఎంత గొప్పగా మాట్లాడాడు అని అంటే ఆ అప్సరస కూడా ఈయనను ఆకర్షించే అంత గొప్పగా ఆయన మాట్లాడటం అనేటువంటిది జరిగిందనమాట. అందుకని మగవాళ్ళు గొప్పగా మాట్లాడితే స్త్రీలు ఆకర్షింపబడతారనమాట. సో అలా అగ్నిద్రుడు అప్సరస అనేటువంటి పూర్వచిత్తిని ఆకర్షించి అప్సరసని వివాహం చేసుకుని కొన్ని వేల సంవత్సరాల పాటు ఆయన ఆమెతోటి భూలోక స్వర్గలోక సుఖాలను పొందడం అనేటువంటి జరిగింది. అంటే స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సుఖాలు కూడా అంత సుఖాలని అనుభవించడం అనేటువంటిది జరిగింది అనమాట. తస్యా ముహావ ఆత్మజాన్స రాజ పర అగ్నిధ్రో నాభీకిం పురుష హరివర్షేలావృత రమ్య కహీరన్మయ కురు భద్రాస్య ేతుమాలసన్యాన్నవ పుత్రాన పుత్రాన జనయత్ లక్ష్మీదేవి మాతాజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. రాజశ్రేష్ఠుడగు అగ్నింద్రుడు పూర్వచిత్తి వలన నాభి కింపురుషుడు హర్షం హరివర్షుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్యయుడు కురువు భద్రాసుడు కేతుమాలుడు అను 9 మంది పుత్రులను పడిశాను. సో ఈయనకి 9 మంది పుత్రులు ఉన్నారు. సో ఈ 9 మందిలో పేర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇందులో కొంతమందికి సంబంధించినటువంటి వివరణ మళ్ళీ రాబోయే అధ్యాయంలో మనకి వస్తుంది. ఇలావృతుడు గురించి వస్తుంది, నాభి గురించి కూడా వస్తుంది, నాభిరాజు గురించి కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. సుత్వాధ సుతాన్న వానువత్సరం గృహయేవాపహయ పూర్వచిత్తి దేవముపతస్తే
అనుపమ మాతాజి చదువుతారా? ప్రభు చదవండి. ప్రభు పూర్వచితి ఏడాదికొక్క మారు చొప్పున ఈ తొమ్మిది మంది ప్రభుజీ నన్నేనాండి చదవమన్నారు. పిమ్మటి పూర్వచితి ఏడాదికొక్క మారు చొప్పున ఈ తొమ్మిది మంది పుత్రులను గనెను. కాని వారు కొద్దిగా పెరిగినంతనే ఆమె వారిని ఇంట వదిలి బ్రహ్మదేవుని అర్చించుటకు వెడలిపోయారు. బ్రహ్మ లేదా ఇంద్రుని వంటి దేవతల ఆజ్ఞచే అప్సరసలు భూమికి అరిదెంచి వివాహం చేసుకుని పిల్లలను గాని పిదప తమ స్వర్గవాసులకు స్వర్గవాసములకు వెడలిపోయిన సంఘటనలు పెక్కు కలవు. ఉదాహరణకు విశ్వామిత్రుని మోహింపజేయుటకు వచ్చిన మేనక శకుంతలకు జన్మ నసిగి పిమ్మట సంతానమును భర్తను ఇచ్చటనే వదిలి స్వర్గలోకమునకు మరలిపోయాను. అదే విధముగా పూర్వచిత్తి కూడా ఆగ్నిద్రునితోనే శాశ్వతముగా ఉండిపోలేదు. గృహ కలాపములలో ఆగ్నిద్రునికి సహకరించిన పిమ్మట ఆమె అతనిని అతని తొమ్మిది మంది పుత్రులను వదిలి బ్రహ్మదేవుని అర్చించుటకై వెడలెను. జనరల్ గా స్వర్గం నుంచి వచ్చినటువంటి అప్సరసలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరితోడైతే బంధాలు ఏర్పరచుకున్నారో ఆ బంధాలను కూడా వదిలేసి వెళ్ళిపోతారు. సో ఏ విధంగా అయితే విశ్వామిత్రుని వదిలేసి మేనక వెళ్ళిపోయిందో, మళ్ళీ ఇంకా మనకి తపస్సులు చేసి తపస్సుల్ని భగ్నం చేయడం కోసం వచ్చినటువంటి అప్సరసలందరూ కూడా అలానే చేస్తారు. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలను కూడా అడవుల్లోనూ లేకపోతే భర్త దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలానే ఈ ఈమె కూడా, ఈ అప్సరసు పూర్వచిత్తి కూడా మరి తొమ్మిది మంది పిల్లలు ఉన్న తర్వాత కొంచెం పెద్దవాళ్ళు కాగానే వాళ్ళని ఎక్కడే వదిలేసి భర్త దగ్గరనే వదిలేసి ఆమె మాత్రం మళ్ళీ ఆమె లోకానికి వెళ్ళిపోయింది. ఓకే. అగ్నిద్రసుతాస్తే మాతురనుగ్రహాధౌత్పత్తి కేనైవా ఆత్మతుల్యా నామాని యతా భాగం జంబూద్వీప వర్షాని బుభుజుః. హరే కృష్ణ ప్రభుజీ. అగ్నిద్రుని తొమ్మిది మంది కుమారులు సహజముగానే దృఢకాయులైరి. అగ్నిద్రుడు వారికి జంబూద్వీపం నందలి వివిధ భాగములను రాజ్యములుగా నిచ్చెను. అవన్నీ వారి పేర్ల చేతనే పిలువబడినవి. ఆ విధముగా వారు పితృదత్తమైన రాజ్యములను పరిపాలించరి. సో వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళే, గొప్ప శక్తివంతులు అయిపోయారు. సో వీళ్ళకి వచ్చినటువంటి శక్తి ఎందుకు వచ్చిందంట అంటే తల్లిపాలు తాగడం వల్ల వచ్చిందంట. సో తల్లిపాలు తాగడం వల్ల అంత శక్తి వస్తుంది పిల్లల్లో, కాబట్టి తల్లిపాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది. సో అగ్నిద్రుడికి ఉన్నటువంటి పుత్రులు అందరూ కూడా తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి వివిధ దేశాలందరినీ కూడా, వివిధ దేశాలకి వీళ్ళని రాజులుగా చేయటటువంటిది జరిగింది. సో చాలా కాలం పాటు వీళ్ళు కూడా పితృ ద్వారా పొంది అంటే తండ్రి ద్వారా పొందినటువంటి రాజ్యాన్ని పాలించారు. వర్షము ఈ శ్లోకము నందలి మాతురనుగ్రహాత్ అంటే తన తల్లి అనుగ్రహముచే అను పదము తల్లి పాలను సూచించునని ఆచార్యులు విశేషముగా పేర్కొనిరి. శిశువునకు ఆరు నెలల పాటు తల్లి పాలిచ్చినచో అతను దృఢకాయడొగుట నన్నది భారతీయుల నమ్మిక. దానితో పాటు అగ్నిద్రుని పుత్రులందరూ తల్లి గుణమే అభినదని ఇచ్చట పేర్కొనబడినది. శ్రీషు దుష్టాసు వార స్నేహ జాయతే వర్ణ సంకర అని భగవద్గీత 1.40 కూడా చెప్పబడినది. స్త్రీలు పతనం చెందినప్పుడు వర్ణశంకర సంతానం వృద్ధి అగును, దానిచే సమస్త ప్రపంచమే నరకప్రాయమగును. కనుకనే మను సంహిత ప్రకారము స్త్రీ పవిత్రురాలగును, విశ్వసనీయురాలగును ఉండుటకు ఎంతో రక్షణ అవసరము. అప్పుడు ఆమెకు కలిగిన సంతానము మానవ కళ్యాణ కార్యక్రమంలో భాగస్వామి కాగలదు. హరే కృష్ణ. సో జనరల్ గా పిల్లలకి స్త్రీ యొక్క గుణగణాలు వస్తాయి అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తుంది.
ఇంతకు ముందు చూడండి, వేణరాజు కూడా అంత దుర్మార్గుడుగా అవడానికి కారణం ఏమిటి అంటే స్త్రీ వంశం వైపు ఉన్నటువంటి లక్షణాలు అలానే ఉన్నాయి కాబట్టి. సో తండ్రి ఎంత గొప్పవాడైనా కానీ పుత్రుడు మాత్రం పాపాత్ముడిగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మరి ఇంత గొప్ప భక్తుడికి ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు అని మనం అప్పుడు అక్కడ ప్రశ్నించుకున్నాం. ప్రశ్నించుకున్నప్పుడు ఏం తెలిసింది అని అంటే ఆ వేణరాజు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె వంశం ఏదైతే ఉందో అంత గొప్ప వంశం కాదు, వాళ్ళంతా కూడా పాపాలు చేసినటువంటి వంశం. అందుకనే పుత్రుడికి తల్లి యొక్క గుణాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ యొక్క అగ్నేంద్రుడి యొక్క పుత్రులకు కూడా తల్లి యొక్క లక్షణాలే వచ్చాయి. సో అందుకనే వీళ్ళు కూడా చాలా పుష్టిగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, అంటే తల్లికి సంబంధించినటువంటి గుణాలని వీళ్ళు పొందారు. అదే కనుక తల్లి మంచిగా లేకపోతే, తల్లి కనుక వర్ణ సంక్రమణానికి అలవాటు పడినట్లయితే కనుక పుత్రులు కూడా అలాంటి వాళ్ళే అయిపోయి పుడతారు. కాబట్టి తల్లి యొక్క గుణగణాలు అనేటువంటివి పిల్లల యొక్క గుణగణాల మీద చాలా చాలా మూలము. కాబట్టి పిల్లలు మంచిగా ఉండాలంటే తల్లి కూడా మంచిగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం. అగ్నిద్రో రాజా తృప్త కామానామప్సర సమేవానుధి నమధి నమన్యా సలోకతాం శృతిభిరవారుంధ యత్ర పితరో మాధయంతే. కామవాంఛ అనగని అగ్నింద్రుడు పూర్వచిత్తి నిష్క్రమించిన పిదప పతనము ఆమెను సతతము ఆమెనే తలచెను. అందుచే వేదవాక్కును అనుసరించి అతడు మరణానంతరము తన భార్య ఉన్నట్టు లోకమునే చేరెను. పితృదేవతలు మహదానందముతో జీవించు ఆ లోకమే పితృలోకము. భాష్యంపై శ్రీల ప్రభువాది వారు తీర్చాయి. మనిషి దేనిని గూర్చి నిరంతరము ఆలోచించును తత్సంబంధితమైన దేహమునే మరణానంతరమును పొందును. తన భార్య వెడలినట్టి పితృలోకమునే అగ్నిద్రుడు ఎల్లప్పుడూ తలచెడివాడు కనుక మరణానంతరము అతడు అదే లోకమును పొంది తన భార్యను తిరిగి కలుసుకున్నాను. ఈ విషయమున భగవద్గీత 8.6 కూడా ఇట్లు పలుకుచున్నది. యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంత్యేతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. కనుక మనము ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే తలచినచో అనగా కృష్ణగత చిత్తమైనచో శ్రీకృష్ణుడు నిత్య నివాసముగు గోలోక బృందావమునకు తప్పక చేరగలమని నిర్ధారణము చేయవచ్చును. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు పితృలోకాలు అంటే మంచిగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి లోకము పితృలోకాలు కూడా. సో ఈమె కూడా పితృలోకాల నుంచి వచ్చింది, అప్సరస కాబట్టి పితృలోకాల నుంచే వచ్చింది. సో పితృలోకాల నుంచి వచ్చినటువంటి అప్సరస కాబట్టి ఈమె మళ్ళీ తన లోకానికి తాను వెళ్ళిపోయిన తర్వాత మరి ఈమెనే తలుస్తూ ఉండిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం చూస్తే చాలా సందర్భాల్లో కూడా ఏ భావంలో మరణిస్తారో ఆ భావాన్నే తిరిగి పొందుతారు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ఈయన ఆమెనే తలుస్తున్నాడు కాబట్టి ఆమె లోకానికి వెళ్ళిపోయాడు. ఆమె లోకం ఎక్కడ అంటే పితృలోకం. ఇంకొకటి, ఈయనకి కోరిక కూడా ఉంది పితృలోకాలకు వెళ్ళాలి అనేటువంటిది. పితృలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా అనుభవించాలి అనేటువంటిది ఈయనకున్నటువంటి కోరిక కూడా. అందుకనే ఈయన పితృలోకాలకు వెళ్ళాలి అంటే నాకు తలకొరువు పెట్టేటువంటి నాకు శ్రాద్ధకర్మలు చేసేటువంటి పుత్రుడు కావాలి అని అనుకున్నాడు. కాబట్టి ఆయన తపస్సు కూడా చేసి పుత్రులను పొందడం అనేటువంటిది జరిగింది. సో పుత్రులను పొందినటువంటి ఈయన మరి ఈయన కూడా ఆమెనే తలిసి ఆమె పోయిన తర్వాత ఆమెనే తలుస్తూ చనిపోయిన తర్వాత ఆమె లోకానికే వెళ్ళిపోయారు. పితృలోకం అది కూడా. సో పితృలోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సంపరేతే పితరి నవ భ్రాతరో
प्रतिरूपामुग्रदं स्त्रीलतां रम्यां श्यामां नारीं भद्रां देवनीति मिति संज्ञा नवोदवहन् తండ్రి గతించిన పిమ్మట పిదప ఆ తొమ్మున్నగురు సోదరులు మేరు తనయులైన మేరుదేవి ప్రతిరూప ఉగ్రదంశ్రీ లత రమ్య శ్యామ నారి భద్ర దేవనీతి అను వారిని వివాహమాడిరి. ఓకే, తండ్రి మరి తన లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు మేరు మేరుదేవి అంటే మేరు తనయులైనటువంటి పుత్రికలని వాళ్ళు వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. 9 మందికి కూడా 9 పుత్రికలు, మేరు తనయులే. సో మేరుకి పుత్రికలే జన్మించడం అనేది జరిగింది. సో అంతటితోటి అగ్నిద్రుడి చరిత్ర ఇక్కడ కంప్లీట్ అయిపోతుందండి. సో వీళ్ళ తర్వాత జనరేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ వివరణ అనేటువంటిది మనకి ఇవ్వలేదు. సో రాబోయే అధ్యాయం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కొత్త కథని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము, ఋషభదేవుని యొక్క ఆవిర్భావం. సో ఋషభదేవుడి గురించి చదువుతాం. ఋషభదేవుడి గురించి ఒక 3-4 అధ్యాయాలు ఉంటుంది. సో చాలా గొప్పగా ఉంటుంది. ఋషభదేవుడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు, రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఆయన ఎంతమందిని వివాహం చేసుకున్నాడు, ఎంతమంది పిల్లల్ని పొందాడు, ఏ విధంగా రాజ్యాన్ని అనుభవించాడు, ఋషభదేవుడు తన పుత్రులకి ఎలాంటి బోధన చేశాడు, మరి ఋషభదేవుడు తన పుత్రులకి బోధన చేసిన తర్వాత ఆయన ఏ విధంగా సన్యాసం తీసుకున్నారు, ఆయన సన్యాస జీవితం ఎలా గడిచింది, ఏ విధంగా ఆయన భగవద్ధామాన్ని పొందారు అనేటువంటి విషయం మళ్ళీ మనకి ఇందులో వస్తుంది. సో ఋషభదేవుడి యొక్క వైరాగ్యం స్థితి ఏదైతే ఉందో అది విభిన్నంగా ఉంటుంది, ఇంతవరకు మనం చూడనటువంటి విధంగా ఉంటుంది. సో చాలా గొప్పగా ఉంటుంది. అందరూ రేపటి నుంచి ఋషభదేవుడి యొక్క ఆవిర్భావానికి ఋషభదేవుడి కథ రేపు స్టార్ట్ అవుతుంది. మనం రేపటి నుంచి అటెండ్ అవుదాం. శ్రీమద్ భాగవతంలోని అగ్నిద్రుని చరితము అను పంచమ స్కందమనందలి 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా తీసుకుందాం. అగ్నిద్రుని సోదరుడే కదా ప్రభుజీ ఋషభదేవుడిని దేవుడు? కాదు మాతాజీ, సమరీ చెప్పనా ప్రభుజీ? జ్యేష్ఠ పుత్రుడు అగ్నిద్రుని జ్యేష్ఠ తనయుడు. మాతాజీ, అగ్నిద్రుడి యొక్క పుత్రుడు నాభి, నాభి యొక్క పుత్రుడు ఋషభదేవుడు. అంటే అగ్నిద్రుడికి మనవుడు ఋషభదేవుడు. ఓకే ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. అగ్నిద్రుడు సోదరుడు కాదు మాతాజీ, అగ్నిద్రుడు పుత్రుడికి పుత్రుడు. సో ఇక్కడ ఋషభదేవుడి గురించి మనకు తీసుకురావాలి కాబట్టి ఇక్కడ ప్రియవ్రతుడి గురించి వచ్చింది, అగ్నిద్రుడి గురించి వచ్చింది, అగ్నిద్రుడి నుంచి నాభి, నాభి నుంచి ఋషభదేవుడు. అంటే ఇక్కడ మనం మనువు తర్వాత 4 జనరేషన్లు ఇప్పుడు అయిపోయినాయి. సో మనువు యొక్క పుత్రుడు ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడు యొక్క పుత్రుడు అగ్నిద్రుడు, అగ్నిద్రుడి యొక్క పుత్రుడు నాభి, నాభి యొక్క పుత్రుడు ఋషభదేవుడు. ఋషభదేవుడి గురించి మనం రేపటి నుంచి చదువుకుంటాం. ఓకే, కామేశ్వరి మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. మాతాజీ సమ్మరీ స్టార్ట్ చేయండి, తర్వాత క్వశ్చన్లు తీసుకుందాం. ఎస్ ప్రభుజీ, ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే ఏ విధంగా అయితే అగ్నింద్రుడు మొత్తము మొత్తము ఆ భార్య అయినటువంటి పూర్యచితిని పొగడడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఆమె మొత్తం ఆయన మాటలకు మొత్తం ఆకర్షితురాలు అయిపోయింది. అన్ని ఆ విధంగా పొగడడం స్టార్ట్ చేసినాడు. అదే కాకుండా ఆమె ఎంత అందంగా ఉంది అంటే విష్ణు ప్రసాదం తీసుకుని అంత అందంగా ఉందా అన్న విధంగా మాట్లాడడం, ఆమె యొక్క గొప్ప సౌందర్యాన్ని ఇక్కడ విష్ణు భగవానుతో పోల్చడం అంటే అట్లా ఉంది అని చెప్పడం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం ఏం తెలుసుకున్నామంటే ప్రభుజీ, భౌతిక విషయాలలో ఉన్నవాళ్ళు ఎవరైనా భౌతిక విషయాలే తమ లక్ష్యంగా పెట్టుకొని తపస్సు ఇట్లా చేస్తే వాళ్ళు మనసు స్థిమితం కాదు రాదు అని ఎన్నో సందర్భాలలో ప్రభుజీ ఎగ్జాంపుల్స్ చెప్పారు. దీనికి ఇవాళ మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగాం ప్రభుజీ. అందుకే ఎప్పుడైనా కానీ
భగవంతుని పైనే మనం ధ్యానం చేసుకుంటూ చేస్తే మంచిది అని. అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ నువ్వు బ్రహ్మదేవుడు నిన్ను పంపించాడా అని అని కూడా సంబోధించడం జరిగింది. అందుకనే నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఆయన ఎంత మోహితుడు అయిపోయాడంటే నన్ను కూడా తీసుకొని వెళ్ళు నీ పాటు, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుసుకున్నాడు. అంటే ఆయన కోరికలు చాలా ఉన్నాయి. ఆయన అంటే ఆధ్యాత్మికత కన్నా ఆయనకి భౌతిక కోరికలు, భౌతిక వాంఛలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నాము. అదేవిధంగా అప్సరసలు కూడా, అప్సరస కూడా ఆయనకి ఆకర్షితురాలయ్యింది. తను కూడా వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోవడం జరిగింది. అగ్నిద్రుడు మతి పూర్వచితికి 9 మంది సంతానం కూడా కడగడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా చాలా కాలం, ఈ 9 మంది పుత్రులు కూడా చాలా బలిష్ఠులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళు తల్లికి సంబంధించిన వంశం నుండి వచ్చినందుకు, ఆమె స్తనపాలు తాగినందుకు వాళ్ళు కూడా చాలా బలంగా ఉండి రాజ్యాలన్నిటిని కూడా పరిపాలించారని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా తను ఆ తర్వాత అగ్నిద్రుడు ఏమైపోయాడు అంటే, ప్రభుజీ వాళ్ళు మళ్ళీ ఆయనకి ఆయన భార్య అంటే చాలా ఎక్కువ వ్యామోహం ఉంది కాబట్టి ఆయన భార్య వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా పితృలోకానికి వెళ్ళిపోయారని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఒక విషయం ప్రభుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ భావంలో మనం మరణిస్తే అదే భావంలో మనం జన్మిస్తాము అని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ ఇదే విధంగా ఆయన చనిపోయి అక్కడ మళ్ళీ అక్కడికి పితృలోకాలకి వెళ్ళడం జరిగింది. అంటే ప్రభుజీ దీనికి ఎగ్జాంపుల్ జడబడుతుంది కదా ప్రభుజీ. అవును, జడబడుతుంది. ఇంతకు ముందు మనం చదువుకున్న పురంజనుడు కూడా అదే ప్రభుజీ, ఆమె కూడా మళ్ళీ స్త్రీగా జన్మించడం అనేది జరిగింది ప్రభుజీ. సో ఈ యొక్క విషయం మొత్తంలో నేర్చుకున్నాం ఏమంటే ప్రభుజీ, ఎప్పుడు డౌట్లు వస్తూ ఉంటాయి కదా ప్రభుజీ, అసలు సృష్టి ఎలా జరిగింది.